ఆ మూడు శాస్త్రాంశములు ఇందులో ఉన్నాయి. అనేక నామములు కేవలం ఉపాసకులైన వారికి మాత్రమే అర్థమవుతాయి. అలాంటి నామాలు ఉన్నాయి. సంస్కృత భాష తెలిసినంత మాత్రాన లలితా శాస్త్రనామాలకు అర్థం చెప్పలేరు. ఆ మధ్య ఒక సంస్కృత పండితుడికి వెళ్ళి కొందరు అడిగేట శాస్త్రనామాలకు అర్థం చెప్తారా అని. ఆయన చాలా సంస్కారవంతుడు, భాష తెలిసినంత మాత్రాన దీనికి అర్థం చెప్పలేరండి అన్నాడు. ఇంగ్లీష్ తెలిసినంత మాత్రాన మెడిసిన్ పుస్తకం ఇచ్చి చెప్పమంటే ఎలా ఉంటుందండి? ఇంగ్లీష్ లెక్చర్కి మెడిసిన్ పుస్తకం, అది కూడా ఇంగ్లీష్లోనే ఉంది కదా, చెప్పండి అంటే ఎలా ఉంటుంది? శాస్త్ర గ్రంథం వేరు, భాష వేరు. అందుకు సంస్కృతం తెలియగానే వాడు వెంటనే వచ్చి ఉపనిషత్తుల గురించి మాట్లాడిస్తాడు, మంత్రశాస్త్రం గురించి మాట్లాడిస్తూ ఉంటాడు. భాష తెలిసినంత మాత్రాన సరిపోదండి. ఒక్కొక్కప్పుడు భాష కూడా తెలియకపోవచ్చు, కానీ దీనికంటూ అర్థాన్ని తెలుసుకుని ఉపాసనా సంప్రదాయం ఉంటే కానీ కొన్నిటికి అర్థాలు చెప్పలేరు. ఆ పదం అక్కడ ఎందుకు వాడారు? అది కేవలం ఉపాసనా సంప్రదాయంలో చెప్పబడేటువంటి చక్ర సంకేత, మంత్ర సంకేత, దేవతా సంకేతములు మూడు ఉంటాయి ఇక్కడ. సంకేతం అంటే సూచిస్తోంది. చక్ర సంకేతములు, మంత్ర సంకేతములు, దేవతా సంకేతములు ఇవి ఉంటాయి ఇందులో. ఆ మంత్ర సంకేతాలు బీజాక్షరాల్లో నిక్షిప్తం చేస్తారు. అలాంటివి ఆశ్చర్యకరంగా ఎన్నో మనకి తర్వాత తర్వాత వెలికి వస్తాయి. అయితే సభల్లో ఎంత మేరకు చెప్పుకోవాలో అంతే చెప్పుకోగలం. మళ్ళీ మరొకటి ఉన్నది, అయితే కొన్ని కొన్ని అసలు ఉపాసనతో సంబంధం లేని వాళ్ళకి పై పైన అనిపిస్తాయి, ఉపాసనతో సంబంధం ఉన్న వాళ్ళకి పనికొచ్చే విషయములు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అమ్మవారు ఆరాధన చేసుకునే వారు లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఆ అనుభూతి పొందడం కోసం వారికి అవసరమైనవి కూడా చెప్పడం జరుగుతున్నది. అయితే ఏవేవైతే మరీ బహిరంగంగా ప్రకటించకూడదు అని నియమం పెట్టారు, అవి చెప్పడం జరగదు. కానీ చక్కగా ఉపాసకులకి, ఉపాసకులు కాని భక్తులకి కూడా పనికొచ్చే అంశములన్నీ ఇక్కడ వివరణగా చెప్పాలని అమ్మవారి యొక్క సంకల్పాన్ని అనుసరించి భావించడం జరుగుతున్నది. భావనాగమ్య పలికిస్తుంది. అందుకే రహస్యానాం రహస్యం అని మాటి మాటికి చెప్పడంలో ఇన్ని భావములు ఉన్నాయి మనకి. ఆ పూజా సంకేత, చక్ర సంకేత, మంత్ర సంకేత, దేవతా సంకేతములు ఉన్నాయి కనుకనే ఇవి రహస్య నామములు. ఆ సంకేతాలు తెలిస్తే గానీ ఆ నామాలకు అర్థం తెలియదు. అనేన సదృశం స్తోత్రం నభూతన్న భవిష్యతి, ఇది గొప్ప మాట. ఇలాంటి స్తోత్రము ఇదివరకు లేదు, ఇకపై రాదన్నారు. ఇది చదవగానే మరికొంతమంది 10 పుస్తకాలు చదవాలని అంటూ ఉంటారు. ఇది ఒకటి అలవాటండి మీకు. ఏ వ్రతం చేస్తే ఆ వ్రతాన్ని మించింది లేదంటారు, ఏ స్తోత్రం చదివితే దాన్ని మించింది లేదంటారు. ఇది చాలా చిరాకే. ఇది కాదు సంప్రదాయం తెలిస్తే మాటనం. మీరు చూడండి, ఏ వ్రతం చేసినా వ్రతానా ఉత్తమం వ్రతం అంటూ ఉంటారు. మరి ఎలా అండి అంటే, ఆ వ్రతం చేసినప్పుడు మాత్రం ఈ వ్రతాన్ని మించింది లేదనే చెయ్యాలండి, అప్పుడు దాని ఫలితం వస్తుంది. అంతేగాని ఈ వ్రతం చేస్తూ ఇది ఉంది కానీ దానికంటే గొప్పది మరొకటి ఉందండి అంటే, ఇక్కడ మీ చేత ఆరాధింపబడే దేవతకి ఆ శ్రద్ధ కనబడదు. అందుకే శ్రద్ధ అంటే ఏది పట్టుకుంటామో అదే పరమం అనిపించాలి. అప్పుడు మనకి పురాణాలు, స్తోత్రాలు అన్నిటికీ సమన్వయ సూత్రం దొరికిపోతుంది. ఎందుకంటే మనకి భౌతిక శాస్త్రాల్లో ఉండవు ఆధ్యాత్మిక శాస్త్రాలు. ఇది తెలియక శివపురాణం చెబితే శివుడు గొప్ప, విష్ణు పురాణం చెబితే విష్ణువు గొప్ప, శక్తి పురాణం చెబితే శక్తి గొప్ప, ఇందుకు ఎవరు గొప్ప అండి అంటారు. మీరు ఏ దేవతను ఆరాధిస్తున్నారో ఆ దేవత అందరికంటే గొప్ప అనుకోవాలి, అంతేగాని మిగిలిన వాళ్ళు తక్కువ అనకూడదు. ఇది తెలిసి ఆ దేవత ఉపాసన ఎవరైతే చేస్తారో ఆ దేవత వారికి పరబ్రహ్మముగా అనుగ్రహిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ స్తోత్రం పఠించేటప్పుడు దీన్ని మించింది లేదనే భావంతో చేయాలి. ఇది ఎలాంటిదంటే, పెద్దలు సమకూర్చడం కూడా అలాగే సమకూర్చారండి. ఏది తీసుకుంటే అదే పరిపూర్ణం అన్నట్లుగా సమకూర్చారు. ఒక పెద్ద అగ్నిజ్వాలలోంచి కాసింత నిప్పు తీసుకున్నా దానికి అదే పరిపూర్ణం, అవునా కదా? అంత జ్వాల లక్షణం దానిలో ఉన్నది. అందుకు దేనికదే పరిపూర్ణంగా తీసుకొచ్చారు గనక ఈ వాక్యములు ఋషి సంప్రదాయాన్ని అనుసరించి చెప్పాలి తప్ప అర్థవాదములను పక్కకు పెట్టకూడదు. అంటే కొందరు ఎగ్జాజరేషన్, అతిశయోక్తి అంటారే, ఆ అర్థం ఇక్కడ తీయకూడదు. అందుకు అటువంటి నిష్ఠ కలిగిన విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. దీనికి ఉన్న శక్తులు చూడండి, సర్వ రోగ ప్రశమనం, సర్వ సంపత్ ప్రవర్ధనం, సర్వాపమృత్యు శమనం, కాలమృత్యు నివారణం, సర్వజ్వరార్తి శమనం, దీర్ఘాయుష్య ప్రదాయకం, పుత్ర ప్రథమ పుత్రాణం, పురుషార్థ ప్రదాయకం. వీటికి నేనేవి తెలుగులో అనువాదం చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. చాలా మందికి స్తోత్రం కంటే ఫలశ్రుతి మీదే మహాప్రీతి ఉంటుందని మనం గతంలో ఒకసారి చెప్పుకున్నాం. ఫలశ్రుతి కానీ ముందు చెప్పకుండా చివరికి చెప్తే మనకు ప్రమాదం ఉంది. అందుకేనేమో నేను చివరికి చెప్తాం అనుకున్న అమ్మ ఇవాళ చెప్పించారు నా చేత. ఎందుకంటే అయ్యో చివరికి తెలిస్తే, ఇది కాస్త ముందు వినుంటే మరింత శ్రద్ధగా వినేవాళ్ళం కదండి అంటారు. అందుకు ముందే ఫలశ్రుతి తెలిస్తే శ్రద్ధ మరింత పెరుగుతుంది. అందుకు ఇన్ని ఫలాలు ఉన్నాయట. అయితే లలితా సహస్రనామంలో గొప్ప విశేషం ఏంటంటే, భౌతిక ఫలములు ఇస్తున్నది, ముక్తిని ఇస్తున్నది, రెండు ఇస్తుంది.
కొంతమంది బడాయికి పోయి కొన్ని మాటలు అంటూ ఉంటారండి, ఈ భౌతిక ఫలాలన్నీ కాదు, కావలసింది వేదాంతము, బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞానం, ఎన్నో కబుర్లు. వాడు బయటకు కిందకి దిగితే తెలుస్తుంది వాడికేం కావాలో. అందుకు ఎంత కాదన్నా, ఈ శరీరం ఉన్నంతకాలం అంత తేలిగ్గా అహం బ్రహ్మాస్మి జ్ఞానం రాదు, రాదు కదా అని విచారణ మానకూడదు. సాధనలో విచారణ చేస్తూనే ఉండాలి. కానీ మనం ఏ ఆశ్రమంలో ఉన్నామో దానికి తగ్గట్లు మనకి కొన్ని అవసరాలు ఉంటాయి, శారీరక పరిస్థితులు ఉంటాయి, ప్రారంభ కర్మల యొక్క బలము ఉంటుంది. వాటి నుంచి మనం బయటపడితే గానీ విచారణ చేయలేం, తరించలేం. అందుకే జీవుడికి ఇవన్నీ సరిగ్గా జరగాలి అన్నా వాటికి కావలసినటువంటి ఫలములు కూడా ఇవ్వగలదు. అందుకే మీరు ఈ సహస్రనామాల్లోనే అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుందో కొన్ని నామాలు ఉన్నాయి, ఒకరోజు ప్రత్యేకించి ఆ విభజన చేసి మరీ చెప్పుకుందాం. అనుగ్రహానికి సంబంధించిన నామములేంటి, బ్రహ్మ విద్యకు సంబంధించిన నామములేంటి, ఏ అవతారాలు ఎక్కడ చెప్పబడ్డాయి, అవన్నీ ఎక్కడికక్కడ వివరణతోనూ మనం చెప్పుకుంటూ ఉంటే ఆ నామాలు వచ్చినప్పుడు మరింత ఆనందంగా అనుభూతితో పఠించవచ్చు. అలా ఇక్కడ అనేకములైన అనుగ్రహాలు అమ్మవారు ఉన్నాయి. అందులో ఐహికము, పారమార్థికము రెండూ ఉంటాయి. అసలు లలితా విద్య యొక్క గొప్పతనమే అది. కొన్ని విద్యలు మేము మోక్షం ఇస్తాం తప్ప ఐహిక ఫలములు ఇవ్వం, అది కావాలంటే మరో చోటుకు వెళ్ళని అంటారు ఈ స్పెషలైజేషన్ డాక్టర్స్ లాగా. మరికొందరు ఉంటారు అది మేము ఐహిక ఫలాలే ఇస్తాం తప్ప మోక్షం ఇవ్వం అని మరికొన్ని మంత్రాలు అంటాయట. కానీ ఒక్క లలితా విద్య మాత్రం అనగా శ్రీ విద్య మాత్రం రెండూ ఇస్తానని చెప్తుంది రండి. అందుకు భుక్తి ముక్తి ప్రదాయిని అమ్మవారు. భుక్తి అంటే ఇహలోక పరలోక సుఖములకి భుక్తి అని పేరు ఇది. అంటే భుక్తి అంటే తిండి కాదు, అనుభవం అని అర్థం. అందుకు ఇహలోక పరలోక సుఖములకి భుక్తి అని పేరు. ముక్తి అనేది మరొకటి ఉన్నది. అందుకు భుక్తి ముక్తి రెండు ఇవ్వగలిగిన విద్యయే శ్రీ విద్య అని పరంపర చెప్తున్నది, శాస్త్రం మనకు చెప్తున్నది. ఆ మంత్రంలో ఆ రహస్యం ఉన్నది, ఈ స్తోత్రంలో ఆ విశేషం ఉన్నది. అందుకు ఇక్కడ చెప్తున్నవన్నీ కూడా ఐహికమైన ఫలాలు చూపించారు. సర్వరోగ ప్రశమనం, సర్వసంప్రవర్ధనం ఇవి కావాలి. ఎందుకంటే భోజనం పెట్టకుండా కూర్చోబెట్టి శాస్త్రనామ భాష్యం చెప్తున్నానంటే వింటారు ఎవరైనా? చెప్పేవాడికి కష్టమే, వినేవాడికి కష్టమే. బాగా తలనొప్పి ఉంటే ఇక్కడ కూర్చున్నా అనుకోండి, శాస్త్రనామ భాష్యం చెప్తూ ఉంటే ఎంత ఆస్వాదించే లక్షణం మనం కూర్చోగలమా? అందుకు ఇవన్నీ జరగాలి, సర్వరోగ ప్రశమనం, సర్వసంప్రవర్ధనం. అయితే కోరుకునేటప్పుడు ఒక్కటి, నా సాధనకి ఆటంకము లేని విధముగా ఇవి లభించుగాక. ఈ కోరిక చాలా ముఖ్యం, ఇది పరమార్థ దృష్టి. నా సాధనకు ఆటంకము లేని విధముగా ఇది తెలుసుకోవాలి. ఏమండి ఇవన్నీ పోగు చేసుకుందాం తర్వాత సాధన చేద్దామంటే తప్పండి. మళ్ళీ ఈ పోగు చేసుకోవడంలోనే ఆయువైపోతుంది. సాధన చేస్తూ ఉండాలి, ఈ సాధనకి ఇవి సహకరించాలి, సాధనకి ఇవి విఘ్నాలు కాకూడదు. సంపద సాధనకి సహకరిస్తుంది. ఎందుకంటే మనం దానం చేయడము, ఆహారం తినడము, ఆరోగ్యం చూసుకోవడానికి సంపద కావాలి. దీనివల్ల సాధన చక్కగా చేసుకోగలరు. కానీ సంపాదన కోసం సాధన పక్కన పెడితే అప్పుడు సంపాదన విఘ్నమైంది, చూసారా? అందుకే సంపాదన ఎంత సహకారం అంత విఘ్నం కూడా అయిపోతుంది. అందుకే ఇవి కోరుకోవడం, అమ్మవారిని ఎందుకు కోరుకోవాలంటే ఇవి లేకపోతే నాకు రావాలి, ఇవి ఉంటే అవి నీ సాధనకి విఘ్నం కలిగించకుండా ఉండాలి, ఇది తెలుసుకోవాలి. అందుకే నిజమైన సాధకుడు సాధనకి విఘ్నం కలిగించే వేవేనా పక్కకు తోసేస్తాడండి, ఇది తెలుసుకోవాలి. అయ్యా సహస్రనామం వినడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయండి, ఇబ్బందులు పక్కకు తోసి వినగలిగితే అది సాధన, అది సత్ఫలితం. అందుకు ఎంతో కొంత త్యాగం లేకపోతే ఏం దొరుకుతుందండి? త్యాగేనేకి అమృతత్వ మానసం. మోక్షానికి అంత త్యాగం కావాలి, మరి అమ్మవారి అనుగ్రహం కావాలంటే ఎంతో కొంత కావాలి. అందుకే ఇందులో చెప్పిన ఐకమైన ఫలాలన్నీ కూడా మనకు కావలసినవి, సాధనకు విఘ్నం కాకుండా ఉండవలసినవి. అందుకు అమ్మవారిని కోరుకుంటే ఆ విధంగా ఏర్పాటు చేస్తారు. ఇదం విశేషా శ్రీదేవి ఆ స్తోత్రం ప్రీతి విధాయకం. ఇందులో గొప్ప ప్రయోజనం ఏంటంటే ఇవన్నీ ఒక ఎత్తండి, ఏది సర్వరోగ ప్రసనం, సర్వసంపత్ ప్రవర్ధనం, ఇదంతా ఒక ఎత్తు. చిట్ట చివరికి చెప్పిన ఒక మాట ఒక ఎత్తు. సాధారణంగా అందరూ అటు దృష్టి పెట్టరు, ఆ పైన వాటిపై చూస్తారు. కానీ నిజమైన ఉపాసకులు, అసలు శిష్టాచారంలో దీక్ష తీసుకున్న వాళ్ళైతే ఈ పైవేవి అన్నట్ట, వాళ్ళు ఒక్కటే చెప్తారు. అదేమిటంటే లలితా ప్రీతి విధాయకం, అమ్మవారికి ప్రీతి కలిగిస్తుంది ఈ స్తోత్ర పఠనం చేస్తే. ఇంకంతకంటే ఇంకేం కావాలి? అమ్మవారు సంతోషిస్తారు. అందుకే శిష్టాచార ప్రకారంగా శ్రీ విద్యా దీక్ష తీసుకోవడం అంటే సామాన్యం కాదు. సన్యాసి దీక్ష ఎంతో, శ్రీ విద్యా దీక్ష అంతయే అది. అయితే ఇక్కడ గృహస్థుగా ఉంటూ కూడా శ్రీ విద్యతో మనం తరించవచ్చు. అందుకే శ్రీ విద్యా దీక్ష తీసుకోవడం అంటే సామాన్యమైన అంశం కాదు. అందుకు శిష్టాచార పరంగా ఆ దీక్ష ఇచ్చేటప్పుడు గురువులే శాసిస్తారు, నువ్వక్కడ నామము గోత్రము చెప్పడానికి వీల్లేదు సంకల్పంలో అంటారు. మరేం చెప్పాలయ్యా అంటే లలితా మహాత్ముడు సుందరి ప్రీత్యర్థం అంతే. ఇంకోటి పక్కన కలుపుకోవడానికి లేదు, నామం లేదు గోత్రం లేదు, రెండు చెప్పకూడదు. నీ నామరూపాలని నువ్వు విస్మరించడం ఇప్పుడే అలవాటు చేసుకో.
అప్పుడు నీకు అస్థిభాతి ప్రియం మాత్రమే మిగులుతుంది, నామరూపాలు వెళ్ళిపోతాయి. అంటే ఏ విధంగా శ్రీ విద్య బ్రహ్మ విద్య అయిందో చూడండి. నిర్మోహమాటంగా ఒక మాట ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ఐకమైన ఫలాలు ఇస్తుంది లలితాశాస్త్రనామము అని ఎంత చెప్తామో రేపటి నుంచి ఇది బ్రహ్మ విద్యే అనే ప్రతిపాదన ఇక్కడ చేయడం జరుగుతుంది. అది నోరారా చెప్పుకోవడం కోసమే ఈ దీక్ష స్వీకరించడం జరిగినది. ఇది బ్రహ్మ విద్యా స్వరూపంగానే ప్రతిపాదన చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాక్యాల్లోంచి కొట్టవచ్చినట్టు ఆ కాంతి కనబడుతూ ఉంటే లోకంలో వాళ్ళు ఎక్కడ అందుకోలేరు భయంతో, దేని దాచడం ఎందుకు? తప్పకుండా గ్రహించగలిగే సౌహృదులు ఉంటారు కనుక నిష్కర్షగా హాయిగా కపటం లేకుండా అందులో ఉన్నటువంటి విద్యను మనం చెప్పుకుందాం. అందుకు అది కావాలి అంటే కేవలం పరమేశ్వర ప్రీత్యర్థం. ఆ పరమేశ్వర ఇక్కడ పరమేశ్వరి అంతే. అది శ్రీదేవ్యాహ ప్రీతి విధాయకం ఇదం విశేషాత్. చూడండి ఆ వాక్యం, అందుకే ఊరికినే చదివేయడం కాదు, ఏదైనా ఒక్కసారి ఆగితే ఎంత అద్భుతం కనబడుతుందో. ఇదం విశేషాత్ శ్రీదేవ్యాహ స్తోత్రం ప్రీతి విధాయకం. ఇంతవరకు చెప్పిన ఫలమని చెప్పారు. ఇది విశేషాత్ అనేది స్తోత్రానికి సంబంధించిన విషయం కాదు, ఫలశ్రుతికి సంబంధించింది. ఇంతవరకు చెప్పిన ఫలములే కాకుండా విశేషముగా, ఇవన్నీ సామాన్య ఫలములు పైన చెప్పినవి, విశేషముగా, విశేషం అంటే పర్టికులర్, సామాన్యం అంటే జనరల్. ఇంతవరకు చెప్పినవన్నీ సామాన్య ఫలములు, ఇప్పుడు చెప్పబోతుంది విశేష ఫలం. అందుకే ఇది విశేషాత్ శ్రీదేవ్యాహ స్తోత్రం ప్రీతి విధాయకం. ఇది శ్రీదేవ్యాహ స్తోత్రం అనే కాకుండా శ్రీదేవ్యాహ ప్రీతి విధాయకం. ఆ శ్రీమాత యొక్క ప్రీతిని కలిగించేటువంటి స్తోత్రం ఇది. లలితోపాసకుడు, లలితోపాసన తత్పరుడు, మళ్ళీ అదుకుట ఉపాసకుల్లో మళ్ళీ తత్పరులు కూడా ఉన్నారు. అయ్యా ఉపాసకులు అని అడ్వర్టైజ్మెంట్లు కాగితాలు ఇస్తున్న ఈ రోజుల్లో అసలు ఉపాసన అంటే ఏంటో తెలియదండి. నిజమైన ఉపాసకుడు అది ప్రకటించుకోవడానికి భయపడతాడు. అందుకు ఉపాసకులు అని వ్యవహారం చెప్పుకుని ప్రజల్ని సమకూర్చుకోవడం అనేటువంటిది అమ్మవారు మెచ్చరు. వాడు నిజమైన ఉపాసకుడు కాడు, తెలుసుకోండి. మహానుభావుడు రామకృష్ణ పరమహంస చెప్పింది ఒక్కడ చూడండి ఏమిటంటే, సాత్వికోపాసకుడు ఉపాసనంతా కూడా తెరమరుగునే జరిగిపోతుంది అన్నాడు. ఆడంబరం ప్రకటన అంటే మళ్ళీ రాజస్తామసాలు అయిపోతాయి. అందుకే నిజమైన ఉపాసన ఎవరికైతే ఉంటుందో వాళ్ళది నిష్కల్మషమైన సాత్విక మార్గంలో ఉంటుంది. అందుకే సాధన ఎప్పుడూ సాత్వికంగా ఉండాలి, చింతన ఎప్పుడూ తాత్వికంగా ఉండాలి. అందుకే నిజమైన అమ్మవారికి ప్రీతి కలిగించి ఉపాసకుడు ఎలాగుంటాడంటే సాత్విక సాధన చేస్తాడు, తాత్విక చింతన చేస్తాడు. అందుకే సాధనలో సాత్వికత, చింతనలో తాత్వికత, ఈ రెండు ఉంటేనే వాడి గిహము పరము రెండు ఉంటాయి. ఈ వాక్యం సూత్రప్రాయం. ఈరోజు ఏమి చెప్పలేము అనుకుంటున్నా అసలైన వాక్యాలను అమ్మ చెప్పిస్తుంది సాధకులకు మనకు వచ్చేవన్నీ కూడా. అందుకే లలితోపాస్తి తత్పరః, లలితా ఉపాసన తత్పరుడైన వాడు ప్రయత్నపూర్వకంగా దీన్ని జపించాలి. చూసారా, జపేత్ అన్నాడు. కేవలం స్తోత్రమే అయితే పఠేత్ అనేవారు. జపమని దేన్నంటారు? మన అనుభవంలో చెప్పుకుందాం, మంత్రాన్నే జపమంటారు, స్తోత్రాన్ని అయితే పఠనమనే అనాలి. కానీ ఇక్కడ జపేత్ అని చెప్పారంటే ఇది స్తోత్రంలా కనబడుతున్న మంత్రం గనకే జపేత్ అన్నారు ఇక్కడ. కనుక దీని పఠనమే జపము, ఇది స్తోత్రం కాదు మంత్రం అని చెప్పడం. దీని విధానాలు ఎలా ఎలా చేయాలో చూపిస్తున్నారు ఇక్కడ. ప్రాతకాలంలో స్నానం చేసి విధి విధానంగా చేయవలసిన నిత్య నైమిత్తికాలు పూర్తి చేసుకుని, అందుకే ప్రాత స్నాత్వ విధానైన సంధ్యాకర్మ సమాప్యచ ఉపనయన సంస్కారం కలిగినటువంటి వారు సంధ్యావందనం చేయకుండా లలితా సహస్రనామం చదివితే ఫలించదు అని ఐగ్రీవ స్వాములు చెప్తున్నారు. కొందరు పాపం కొత్త కొత్త పుస్తకాలు చదివేస్తారు, ఏమీ చేస్తూ ఉంటారు, ఇది మాత్రం ఉండదు. ఉపనయన సంస్కారం ఉన్నవారికి, లేని వరకు లలితా సహస్రనామ స్తోత్ర పఠనమే సంధ్యావందనం తెలుసుకోండి. సంధ్యాకాలం ఇది చేసుకుంటే సరిపోతుంది. సూర్యమండల మధ్యంలో అమ్మవారు ఉన్నారని భావన చేస్తే ఇదే వాళ్ళకి గాయత్రి, ఇదే వారికి సంధ్యావందనం. కానీ సంధ్యావందనం చేయవలసిన బాధ్యత కలిగినటువంటి ఉపనయన సంస్కారం ఉన్నవారు మాత్రం అది చేయవలసిందే. ఇక ఉపాసనా దీక్షలు ఉంటే సంధ్యాకర్మ చేసిన తర్వాత పూజాగృహం తతో గత్వ చక్రరాజం సమర్చయేత్, పూజాగృహానికి వెళ్ళి చక్రరాజాన్ని అర్చన చేసి విద్యాన్ జపేత్ సహస్రం వా త్రిశతం శతమే భవా. తర్వాత విద్యను జపించాలి అన్నారు. విద్య అంటే మంత్రము, ఇది అర్థం. శాస్త్రంలో విద్యకి అర్థం మంత్రము ఇది. అందుకు ఆ మంత్రాన్ని 1000 గాని 300 గాని 100 గాని జపం చేసి తర్వాత ఈ స్తోత్రాన్ని పఠించమన్నారు. ఇదొక ప్రక్రియ. ఈ విధంగా చేసి ఎవరైతే నిత్యానుష్ఠానంగా పెట్టుకుంటారో వారు ధన్యులు. ఇలాగా ఎంత గొప్పదంటే జన్మ మధ్యంలో ఒక్కసారి చేసినా ఇది గొప్పదయ్యా అన్నారు. అయితే చాలాసార్లు చేశాం కనుక గొప్పవాళ్ళం అన్నమాట. దీని ఉద్దేశం ఏంటంటే గొప్పది అంటే వెంటనే మనకి మణిద్వీపం వరకు నిచ్చెన పడుతుందని కాదు ఇక్కడ అర్థం.
ముందు పాపాలు పోతాయి, అది ముందు దాని యొక్క ఫలితం. ఈ పాపాలు పోతే ఒక్కసారి గట్టిగా చేస్తే మరొకసారి చేయాలని మంచి బుద్ధి పుడుతుంది, అది ఆవిడ పుట్టిస్తుంది క్రమంగా. అందుకే సాధన ఎలాగోలా మొదలు పెట్టండి, అది ఎంత గొప్పదంటే ఒక్కసారి మనం తల్లి చెయ్యి పట్టుకుంటే ఆ తల్లి వదలదండి, నడిపించుకు తీసుకుపోతుంది. అందుకు ఒక్కసారి పట్టుకున్న ఎప్పటికో అప్పటికైనా వాడిని తప్పకుండా తీసుకువెళుతుంది. ఇది పఠిస్తే వచ్చే ఫలితం చెప్తున్నాను వినవయ్యా అని. తస్య పుణ్యఫలం వక్షే శృణు త్వంకుంభ సంభవా. ఓ అగస్త్య విను, ఏమిటంటే అనేక జన్మల్లో గంగాది సర్వతీర్థాల్లో స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో వివరిస్తున్నారు చూడండి. ఒక్కసారి లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఇందాక చెప్పిన పద్ధతిలో పఠిస్తే, ఇందాక చెప్పిన పద్ధతిలో ఒక్కసారి పఠించినా గంగాది సర్వతీర్థేషు యస్నాయాత్ కోటి జన్మసు కోటి లింగ ప్రతిష్టాంచ యక్కుర్యాద్ అవిముక్తకే. కాశీక్షేత్రంలో కోటి లింగాన్ని ప్రతిష్ఠించిన ఫలితం మొదటిది ఏమనుకున్నాం, గంగాది సర్వతీర్థముల్లో స్నానం చేసిన ఫలితం అనేక జన్మల్లో, కోటిలింగ ప్రతిష్ట కాశీలో చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సూర్యగ్రహణంలో కోటి గోవుల్ని దానం చేసిన ఫలితం, అలాగే శ్రోత్రియుడైనటువంటి విప్రునకు కోటి బారువుల బంగారాన్ని దానం చేసిన ఫలితం, అదేవిధంగా దివ్యమైనటువంటి అశ్వమేధయాగములు కోటి చేసిన ఫలితం, అదేవిధంగా ఎడారిలో కోటి బావులు తవ్విన ఫలితం అంట. ఎడారిలో నీళ్లు ఇచ్చామంటే ఎంత పుణ్యం అండి, ఎడారిలో కోటి బావులు తవ్విన ఫలితం. అలాగే దుర్భిక్ష కాలంలో కోటి బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, ఎందుకంటే అన్ని ఉన్నప్పుడు పెడితే అదొక ఫలితం, ఏమీ లేనప్పుడు పెడితే గొప్ప ఫలితం అండి. శ్రద్ధయా పరయా కురియాత్, ఇది ఒకటి తెలుసుకోవాలి. కొంతమందికి 100 ఉంటే ఆలోచించి రూపాయిస్తారు, గొప్ప దానం చేసిన ఫలితం వస్తుందా అని అడుగుతుంటారు. ఏం రాదు, నువ్వు చేసింది ఎంత అయితే ఎంతో కొంత ఇచ్చావు. కానీ కొంతమంది వాళ్ళకుందో లేదో చూసుకుని అవతల వాళ్ళకి ఇస్తుంటారే, అలాంటి వాళ్ళు మోక్షం గురించి పెద్ద పెద్ద కబుర్లు ఆడద్దండి, వాటికి చాలా దూరంగా ఉన్నాం తెలుసుకోవాలి. తంతిదేవుళ్ళు అని మహానుభావులు తెలుసుకుంటే, ఉన్నది సమస్తం ఇచ్చినటువంటి వాళ్ళని ధరించుకుంటే మనం ఎంత లోభిగా ఉన్నామో ఆలోచించండి. అందుకే లోభి పెద్ద పెద్ద ఆశలు కబుర్లు ఆడకూడదు, వితరణశీలం అనేది చాలా ఉండాలి. అలాంటి వితరణశీలం గొప్ప కాలం. అందుకే ప్రతికూల పరిస్థితుల్లో చేసిన దానానికి ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. అయ్యా అన్ని వాతావరణంలో బాగున్నప్పుడు మేము లలితా శాస్త్రం విన్నామండి అంటే బాగుంటుంది, కానీ దీర్ఘమైన వర్షము తుఫాను వచ్చినప్పుడు కూడా వచ్చి లలితా శాస్త్రం విన్నాం అనుకోండి, దానికి ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. ఎందువల్ల ప్రతికూలంలో కూడా వచ్చాం కనుక, కనుక దీక్షకు గొప్ప పరీక్ష కదా. అందుకే ఇక్కడ దుర్భిక్షే ప్రతిదినం కోటి బ్రాహ్మణ భోజనం శ్రద్ధయా పరయా కుర్యా సహస్ర పరివత్సరాన్, ఇలా అలాగా అనేక కాలములు ఎవరు చేస్తారో వారికి ఎన్ని ఫలితములు లభిస్తాయో ఇవన్నీ కలిపి చేసిన ఫలితం ఒక్కసారి లలితా సహస్రనామ స్తోత్రాన్ని భక్తిగా హృదయం పెట్టి ఇందాక చెప్పిన పద్ధతిలో ఏది నిత్య నైమిత్తికములు చేసుకుని చక్రార్చన చేసుకుని 1000 జపం చేసి తర్వాత పఠిస్తే అంత ఫలితం ఉంటుంది. అందుకు రహస్యనామ సహస్రనామైకమపి ఎప్పటేత్, అంతేకాదు ఇందులో ఒక్కొక్క నామం పఠించినప్పటికీ కూడా తస్య పాపాని నశ్యంతి మహాన్ చెప్పిన సంశయ. 1000 నామాలు కలిపి గుత్తిగా ఉండే ఫలితం చెప్పుకున్నాం, ఒక్కొక్క నామానికి కూడా అనేక కోట్ల పాపముల్ని పోగొట్టే శక్తి ఉన్నది. అబ్బా అంత ఇందా అండి, ఎప్పుడైనా శాస్త్రవాక్యముల యందు అలా చెప్తారు కానీ అంటే దోషం వస్తుందండి, ఫలితం రాదు సరికదా, శంకించిన దోషం కూడా వస్తుందట. అదే శాస్త్రవాక్యమునందు ఋషి చెప్పాడు సత్యం అని చేయడమే, అలా చేస్తే దానికి శ్రద్ధ అని పేరు, అప్పుడు తప్పకుండా ఫలితం వస్తుంది. శ్రద్ధావాల్ లభతే జ్ఞానం. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఒక గురువుగారికి భయంకరమైన రోగం వచ్చిందట, ఎప్పటికీ తగ్గట్లేదు. అప్పుడు ఇద్దరు శిష్యులు ఉన్నారు, మా గురువుగారికి తగ్గాలండి, ఏదైనా చేస్తాను చెప్పండి, ఏదైనా ప్రక్రియ చెప్పండి అన్నట. అందులో అప్పుడు అక్కడికి వచ్చినటువంటి జ్యోతిష్ శాస్త్రవేత్త గొప్ప మాట చెప్పాడు, ఏం లేదయ్యా 10 అశ్వమేధయాగాలు కానీ చేస్తే మీ గురువుగారికి ఉన్న రోగం పోతుందని చెప్పాడు. వెంటనే మొదటి శిష్యుడు అన్నట్ట, ఒక్క అశ్వమేధయాగమే ఎలా చేయాలో మనకు తెలియదు, పైగా కలియుగంలో అశ్వమేధయాగం నిషేధం, అశ్వాలంబం గవాలంబం సన్యాసం పలభైత్రికం ఇవన్నీ కలవు పంచచవర్జయత్ కదా, కలియుగంలో నిషేధించదగినది అశ్వమేధయాగం. కేవలం అశ్వమేధ పన్నములు పఠించవచ్చు కానీ అశ్వమేధయాగం కలియుగంలో చేయరాదని శాస్త్రం చెప్తున్నది. అలాంటప్పుడు గురువుగారికి 10 అశ్వమేధయాగాలు చేస్తే రోగం తగ్గుతుందని చెప్పడం సమంజసమా? మొత్తాన్ని మా గురువుగారు రోగం తగ్గదని చెప్పడానికి ఇది ఇలా చెప్పాడు అనమాట అన్నాడు. ఎవడు మొదట ఆయన, రెండో ఆయన, అయితే నాకు చాలా సంతోషంగా ఉందండి అన్నట్ట. ఏమంటే మా గురువుగారు రోగం తగ్గిపోతుందని. ఏమంటే చెప్తున్నాడు, ఫలానా తీర్థంలో
ఫలానా సమయంలో స్నానం చేస్తే 10 అశ్వమేధ యాగములు చేసిన ఫలితం లభిస్తుంది అని ఫలానా పురాణంలో చదివాను. నేను ఆ స్నానం చేసి ఆ ఫలితాన్ని గురువుగారికి ధారపోస్తున్నాను అన్నాడండి. ఆశ్చర్యకరంగా గురుగారి రోగం తగ్గింది. ఎందువల్ల? పురాణ వాక్యమే. మనము ఇలాంటివి చదువుతుండే అశ్వమేధ శతం వ్రజేత్తని చదువుతూ ఉంటాం, అపనమ్మకంతో ఉంటాం. అందుకే ఇంత చదివినా ఫలితం ఎందుకు రాలేదండి అంటే అందుకు, మరేమీ లేదు. ఎందుకంటే మందుతో పచ్చం ఒకటి ఉంటుంది, అందులో ఆయుర్వేదంలో అనుపానం అనేది చాలా ప్రధానం. మీకు మందు పాలతో పుచ్చుకున్నామన్నాడంటే పాలతోనే పుచ్చుకోవాలి. పొరపాటున అదే మందు నీళ్లతో పుచ్చుకోండి, కొత్త రోగం వస్తుంది. మందు అదే, అనుపానం అంత ప్రధానంగా చెప్తున్నారు. అందుకే పారాయణకి సాధనకి అనుపానం ఏంటో తెలుసా? శ్రద్ధ అనుపానం. శ్రద్ధ, శ్రద్ధ, శ్రద్ధ. ఈ శ్రద్ధ ఎంత గొప్పదంటే, ఒకవేళ మీరు చెప్పారండి కానీ ఎంత చదివినా శంక వస్తుందండి, శ్రద్ధ రావట్లేదండి అని నిష్కపటంగా అంగీకరించామనుకోండి, శ్రద్ధ నీయమ్మా అని అమ్మ దగ్గర ఏడుద్దామండి. అది ఒక్కటైనా చేద్దాం. ఎందుకంటే అమ్మ శ్రద్ధాదేవి, శ్రద్ధా సూక్తమని వేదంలో ఒక సూక్తం ఉన్నది, అది పఠనం చేస్తే శ్రద్ధ వస్తుంది ముందు. అందుకే లలితా సహస్రనామాలపై శ్రద్ధ కలగాలంటే, యాదేవి సర్వభూతేషు శ్రద్ధా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శ్రద్ధానామం లలితా సహస్రనామాల్లో కూడా ఉందిగా, సంతోషం. అటువంటి ఆ భవ్యమైన విధానం చూపిస్తున్నారు. ఈ విధంగా చేయవలను. నిత్యకర్మానుష్ఠానాత్ నిషిద్ధకరణాదపి, అంతేకాదు ఒక్కొక్కప్పుడు నిత్యకర్మలు మొదలైనవి మానివేయడం వల్ల, చూడండి పాపాలు రెండు విధాలుగా వస్తాయట, నిత్యకర్మలు మానివేయడం వల్ల నిషిద్ధకరణాదపి. నిత్యకర్మలు మానివేయడం ఒక పాపం, చెయ్యకూడని పని చేయడం రెండో పాపం. అందుకు పాపాలు రెండు రకాలు, విధిని వదిలేయడం, నిషేధాన్ని చేయడం. అందుకు పాపానికి నిర్వచనం ఏమిటయ్యా అని చాలామంది అడుగుతుంటారే, ఇదేనండి. చేయాల్సింది చేయకపోవడం, చేయకూడనిది చేయడం, అది. అందుకు నిషిద్ధకరణాదపి. ఈ రెండు పాపాలు వద్దన్నా జరుగుతూ ఉంటాయి కలియుగంలో. అంతేగాని ప్రయత్నపూర్వకంగా చేద్దామని కాదు, ఇక్కడ వద్దన్నా జరుగుతూ ఉంటాయి. అలాంటి దోషాలు పోగొట్టాలి అంటే, యత్ పాపం జాయితే పుంసాం తత్సర్వం నశ్యతి ధ్రువం. లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఒక్క మారుగాని పఠనం చేస్తే విధిని వదిలివేసిన నిషేధాన్ని ఆచరించిన పాపం తొలగిపోతుందట. ఇంకేం కావాలండి? అందుకే కలియుగంలో లలితా సహస్రనామమే దిక్కు అని హయగ్రీవ స్వామి వారు ఎందుకు చెప్పారంటే, తెలిసిన విధి పాటించడానికి కూడా అవకాశం లేనిది, ఒక్కొక్కప్పుడు నిషేధాలు కూడా పాటించక తప్పని పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలాగని లలితా సహస్రనామం చేతిలో ఉంది కదా అని చెప్పి పాపాలు చేయడానికి సంసిద్ధం కాకూడదు. అనివార్యమైన పరిస్థితుల్లో జరిగిన పాపానికి పరిహారముగా పనికొస్తూ ఉన్నది. ఇది తెలుసుకోవాల్సినది. అత్రైక నామ్నో యాసక్తి పాతకానాం నివర్తనే తన్ నివర్త్యమఘం కర్తుం నాలం లోకాశ్చతుర్దశ. గొప్ప మాట చెప్తున్నాడు. ఇందులో ఒక్క నామం ఎంత శక్తివంతం అంటే, ఇందులో ఒక్క నామం పోగొట్టగలిగే పాపాన్ని 14 భువనాల్లోనూ ఎవరూ చెయ్యలేరు. అర్థమైందా ఆ వాక్యం చెప్పిన తీరు? ఇందులో ఒక్క నామం పోగొట్టగలిగే పాపాన్ని 14 లోకాల్లో కూడా ఎవరు చేయలేరు. అంటే మీరు ఎంత కష్టపడి జన్మంతా ఎన్ని పాపాలు చేసినా ఇందులో లలితా సహస్రనామం ఒక్కటొచ్చి మొత్తం దగ్ధం చేసి ఇంకేమైనా ఉన్నాయా దగ్ధం చేయడానికి అడుగుతుంది అండి. ఇక్కడ మనకి కెపాసిటీ లేదు అన్ని పాపాలు చేయడానికి, నేను ఎన్ని చేయు దగ్ధం చేయగలిగిన శక్తి ఉన్నది. ఈ మాట చెప్పగానే అమ్మ పాదములు పట్టుకోవాలని, అయ్యో నాలాంటి పాపాత్ముడు తరించగలడా అనే ప్రశ్న వస్తే లలితా సహస్రనామం నేను ఉన్నాను రా అని చెప్తాయండి. అంతకంటే ఇంకేం కావాలి? ఇంత అభయం ఇస్తున్నాయి. ఇందులో ఒక్క నామం చాలు సమస్తమైన పాపాలని పోగొట్టగలదు. అందుకు ఎస్ త్యక్త్వా నామ సహస్రం పాపాహాని మభీప్సతి సహి సీత నివృత్యత్తం హిమశైలం నిషేవతే. అసలు లలితా సహస్రంలో కవిత్వం చాలా ఎక్కువ అండి. ఇంత కవిత్వం ఉన్న సహస్రనామ స్తోత్రాలు మరొకట్లో గుర్తుపెట్టుకోండి. అందుకే సహస్రనామ స్తోత్రం అంటామా, దీని కావ్యం అంటామా మరొకటి. నిన్ననే అన్నాం స్తోత్రం కాదు శాస్త్రం అన్నాం, ఇప్పుడు రెండో వాక్యం కలుపుకోండి. ఇది స్తోత్రము, శాస్త్రము, కావ్యము కూడా. స్తోత్రం కాదు అన్నామంటే అర్థం స్తోత్రం మాత్రమే కాదని అర్థం, అంతేగాని స్తోత్రం కాదని కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పదముల్ని. అందుకే స్తోత్రం మాత్రమే కాదు శాస్త్రము, స్తోత్రము శాస్త్రము మాత్రమే కాదు కావ్యము. ఒక కవిత్వంలో ఎన్ని అలంకారాలు ఉండాలో, ఎన్ని అందాలు ఉండాలో, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు అవన్నీ ఇందులో ఉన్నాయండి. ఔచిత్యం అన్నీ కనబడతాయి. అది కావ్యంగా ఒక లిటరీ పీస్ అలా కానీ మనం పరిశీలిస్తే అత్యద్భుతమైన కావ్యం ఇది. ఇక సంగీత కావలసినంత ఉంది. అలాగని మేము ట్యూన్స్ కట్టి పాడతామని మాత్రం అనొద్దు. దానిలో ఉన్న చాలు అనుష్టిప్పు, దాన్ని గౌరవిస్తే చాలు. మొత్తానికి అటు సంగీతం ఉంది, సాహిత్యం ఉన్నది, అంత విశేషం. కవిత్వం ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. సహస్రనామాన్ని పక్కన పెడదాం,
పాపాలు పోగొట్టుకోవడానికి ఇంకేదైనా ప్రయత్నం చేద్దామండి అని సహస్రనామాన్ని విడిచిపెట్టి ఇంకేదైనా ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఎలాంటిది అంటే చలి తగ్గించుకోవడానికి నిప్పుని విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళడం లాంటిది అయ్యా అన్నాడు. ఎంత గొప్ప ఉపమానం అది, హిమాలయాలకు వెళ్తే అలా ఉన్నది. భక్తో యక్కీర్తయే నిత్యమిదం నామ సహస్రకం తస్మై శ్రీ లలితాదేవి ప్రీత అభీష్టం ప్రయచ్చతి. నిత్యానుష్ఠానంగా ఎవరైతే లలితా సహస్రనామ స్తోత్రమును పఠిస్తారో లలితాదేవి ఒక్కసారి ప్రీతి చెంది వారి అభీష్టముల్ని నెరవేర్చుతున్నది అని చెప్తున్నారు. అంతేకాదు, ఇది చదవకుండా నేను భక్తుణ్ణి అని చెప్పుకుంటే వాడేం భక్తుడయ్యా, అదొక మాట అంటున్నాడు ఇక్కడ. పైగా రోజూ పఠించలేకపోతే పుణ్యవాసనముల యందు దీన్ని పఠించాలి. నిత్యానుష్ఠానం లేకపోయినా పర్వకాలాల్లో అనుష్ఠానం చేయాలి. అది ఎలాగో అంటే నిత్యం సంకీర్తన అశక్త కీర్తయేత్ పుణ్యవాసరే సంక్రాంతౌ, సంక్రాంతి యందు అలాగే విషువుల యందు, ఇవి సరిగ్గా మనకి ఏడాదికి రెండు సంక్రమణాల్లో వస్తుంది ఇది విషువులు. అలాగే స్వజన్మత్రితయే దినే, స్వజన్మత్రితయే దినే అంటే తన పుట్టినరోజు నుంచి మూడవ రోజుట, తన పుట్టినరోజు నాడు చేయవలసిన అనుష్ఠానాలు చాలా ఉన్నాయి, అక్కడి నుంచి మూడవ రోజుకు శక్తి వస్తుందిట, అప్పుడు కానీ ఇది పఠిస్తే చాలా విశేషము అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే పుట్టినరోజు నాడు ఏం చేయాలి అంటే మీ పిల్లల చేతి తప్పులు లేకుండా లలితా సహస్రనామ స్తోత్రం పఠింపజేయండి మూడు రోజుల పాటు వరుసగా, మూడు రోజులు పఠిద్దాం. లేదా వారికి ఇంకా పఠించగలిగే వయస్సు లేనప్పుడు వాళ్ళ క్షేమం కలిగించు తల్లి నమ్మని ప్రార్థిస్తూ వారి క్షేమం కోసం మనం పఠించవచ్చు. నవమ్యాం వా చతుర్దశ్యాం సీతాయాం శుక్రవాసరే, నవమ్యాం చతుర్దశ్యాం అంటే నవమి చతుర్దశి తిథులు, ఇవి నిజానికి రెండు పక్షాల్లోనూ గొప్పవే కానీ సీతాయాం అని ప్రత్యేకించి అంటున్నారు కనుక శుక్లపక్ష నవమి శుక్లపక్ష చతుర్దశి, ఆ రెండు తిథుల్లో కూడా చంద్రకళల్లో చాలా విశేషమైన అంశం ఉంటుంది. శుక్రవాసరే శుక్రవారం రేపు రాబోతున్నదిగా చక్కగా అనుష్ఠానం చేసుకోవచ్చు. కీర్తయే నామ సాహస్రం పౌర్ణమాస్యా విశేషత, పూర్ణిమ వచ్చినప్పుడు మరింత విశేషంగా దీన్ని పఠించాలి. పౌర్ణమాస్యాం చంద్రబింబే ధ్యాత్వా శ్రీ లలితాంబికాం పంచోపచారై సంపూజ్య పఠే నామ సాహస్రకం సర్వే రోగా ప్రణశ్యంతి దీర్ఘమాయుశ్చ విందతి. ముఖ్యంగా పూర్ణిమ నాడు చంద్రబింబంలో అమ్మవారిని ధ్యానం చేస్తూ కేవలం పంచోపచారములు చేసి సహస్రనామాన్ని పఠిస్తే అన్ని రోగాల నుండి బయటపడవచ్చు. ఇవి ప్రయోగాలండి, ఇంతవరకు ఫలశ్రుతులు చెప్పారు. ఇప్పుడు ఒక్కొక్క ప్రక్రియగా మనం ఒక్కొక్క ప్రయోజనం కోసం దీన్ని ఎలా వాడుకోవాలి, ఇలాంటి ప్రయోజనాలు కొన్ని ఇక్కడ చెప్పారు. ఇంకా తంత్రశాస్త్రాల్లో చాలా చాలా విశేషంగా లలితా సహస్రనామ ప్రయోగాలు ఉన్నాయి, శిష్యులైన వారు ఆ విధంగా చేసిన వారు ఉన్నారు. ఇందులో కొన్ని గుర్తులు తీసుకుని వాటికి ముందు వెనక శ్రీమాత్రే నమః అనే దాన్ని సంపుటితం చేస్తూ జపం చేసినట్లయితే కొన్ని కొన్ని ఫలితములు ఉంటాయి. ఇప్పటి వరకు సామాన్య ఫలములు చెప్పుకున్నాం, ఇప్పుడు ప్రక్రియలుగా ప్రయోగములుగా ఒక్కొక్క ప్రయోజనం కోసం ఎలా చేయాలి అనేది మళ్ళీ వివరణ ఉంటుంది, వాటిని మిగిలిన రోజుల్లో సందర్భానుగుణంగా తెలుసుకుందాం. ప్రస్తుతానికి ప్రధానమైన ఫలశ్రుతిని చెప్పుకున్నాం. ఈ విధంగా హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి చెప్తూ నామదృష్టితో లలితా శాస్త్ర నామాలను పఠించవద్దు అన్న వాక్యాన్ని మరొక్కసారి మనం అనుకుంటూ ఇందులో ప్రతిదీ కూడా మంత్రమే